సంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు ఆందోళన చేపట్టారు. బెల్బస్ డిపో వద్ద సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులు ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతు పలికిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎం రఘునందన్, గడిల శ్రీకాంత్ గౌడ్ తదితరులు. మనం కూడా అట్లానే ఒక కార్మికుడిగా ఫీల్ అయి వాళ్ళ కష్ట సుఖాలు భాగమై వాళ్ళ కోసం సంఘీభావంగా నిల్చుందామని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సోషల్ మీడియాలో కూడా చాలా మంది తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. వాటిని అందరినీ ఖండించాల్సిన విషయం యువకులుగా ఈ తెలంగాణ బిడ్డలుగా మనందరి భుజాల పైన విషయం కూడా తెలియజేస్తా ఉన్నా. వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు, సంసారాలు ఉన్నాయి. వాటన్నింటినీ వదిలిపెట్టి ఆ డొక్కు బస్సులలో ఒక దిక్కు కార్బన్, ఇంకో దిక్కు ఆ డీజిల్ వాసనలను పీల్చుకొని వాళ్ళ ప్రాణాలను ఫలంగా పెట్టి ఆ డొక్కు బస్సులను నడిపించి మనం గమ్యానికి చేస్తున్న విషయం మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు వాళ్ళు కష్టాలలో ఉన్నారు, భాగస్వాములు అయినటువంటి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కనీసం వాళ్ళ ఇంట్లో మీకు కేసీఆర్ కు రోజులు దగ్గర పడ్డాయన్న విషయాలు మనందరికి అర్థమవుతున్నది. ఎందుకంటే ప్రగతి భవన్ ఊసలు మీరు మధ్యలో చూసిరో లేదు, ఆర్టీసీ సోదరులు అక్కడికి పోయేటప్పుడు చూడొచ్చు. అది 5 ఫీట్లు 6 ఫీట్లు ఉంటే 10-12 ఫీట్లు చేసుకున్నాడు. నువ్వు 20 ఫీట్లు చేసుకున్నా నువ్వు ఈ రోజు ఆ రోజు నువ్వే చెప్పినావు. ఇంతకుముందు మన అన్న చెప్పినట్టు ఆర్టీసీతో నిప్పు లాంటిది నిప్పుతో తలగొక్కునవు. నిప్పుతో గొక్కుంటే ఏమైతుందో నీకే అర్థమవుతుంది. ఇక్కడ రామచంద్రాపురం డిపో కావచ్చు, ఇతర డిపోలు కావచ్చు, మా పక్షాన ఒక విషయం తెలియజేస్తా ఉన్నాము. మీ కష్టాలు సంస్థ కార్మికులు చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి ఆందోళనకి భారతీయ జనతా పార్టీగా మేము సంపూర్ణమైనటువంటి మద్దతును ప్రకటిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ తీసుకునేటువంటి ప్రతి కార్యాచరణలో ప్రత్యక్షంగా పరోక్షంగా భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా మద్దతిస్తా ఉంది. యూనియన్ నాయకులని ఈ రోజు ఇందిరా పార్క్ దగ్గర ధర్నాకి వెళ్లకుండా ఇళ్లలోంచి చేస్తున్నటువంటి ఇల్లీగల్ అరెస్టుల పట్ల రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం సుమోటగా స్పందించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోర్టులున్నాయి, 51,000 కుటుంబాల యొక్క న్యాయమైనటువంటి హక్కుల్ని కాపాడేందుకు తప్ప చంద్రశేఖర్ రావు అనేటువంటి ఒక వ్యక్తి నిరంకుశ విధానాన్ని కాపాడడానికి కాదని చెప్పి ఒక అడ్వకేట్ గా జడ్జిలందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. తీసేసినాం, రేపటి నుంచి ఉద్యోగాలు పోతాయి అని చెప్తే పని చేయడానికో వినడానికో మేము ఇక్కడ సిద్ధంగా లేం. మా ఉద్యోగాలు ఎట్లా కాపాడుకోవాలి, మా న్యాయమైనటువంటి కోరికల్ని ఎట్లా తీర్చుకోవాలో మాకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా మా సమ్మె సక్సెస్ అవుతుందని, మా న్యాయమైన కోరికలు తీరేంత వరకు ఈ పోరాటంలో మేమంతా ఒకటే త్రానుగా నిలుస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.